ఈరోజు నారాయణపేట మున్సిపల్ పార్క్ ముందు నిరుద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ధర్నా చేశారు. తమ ఆవిష్కృత సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు నాగురావు నామోచి ప్రభాకర్ మల్లేష్ పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే నిరుద్యోగ సమస్యలు తీరుస్తానని, పెన్షనర్ల సమస్యలు తీరుస్తానని పిఆర్సి ప్రకటిస్తామని చెప్పేసి, అదేవిధంగా అయితే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పేసి, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి ఐఆర్ విషయంలో కానీ, ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ, పిఎం అదేవిధంగా డిఎల విషయంలో కానీ, డిఎస్సీల విషయంలో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. కాబట్టి ఇప్పుడు నిన్న ప్రకటించారు మా బండి సంజయ్ గారు, మొన్న ఏదైతే ఈ సమస్యల మీద నేను వెంటనే రోడ్డుకి వస్తుంది మా భారతీయ జనతా పార్టీ వీళ్ళ ఎంబడి ఉంటుంది, నిరుద్యోగుల ఎంబడి, పెన్షనర్ల ఎంబడి, ఉద్యోగస్తుల ఎంబడికి ఏదైతే అన్యాయం చేసిందో దాన్ని ఎండగట్టం ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ఈ ప్రభుత్వంగా నడుములొచ్చి మీ సమస్యలు తీర్చే విధంగా చేస్తామనే వరకు భయపడి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్లు లేకుంటే మళ్ళా దుబ్బాక పోయింది, హైదరాబాద్ పోయింది, ఇప్పుడు ఎమ్మెల్సీలు పోతే ఉన్న పరువు పోతుంది, ఇక నా కూర్చు కూడా కదులుతుంది అనేటటువంటి ఉద్దేశంతో నిన్న కేసీఆర్ గారు 50,000 ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది. ఇది కేవలం ప్రకటనకు మాత్రమే. అరే నువ్వు మామూలు పంతులు వాళ్ళ జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేకపోతున్నావు, 4-4 జిల్లాలు ఒక్కొక్క రోజు ఇచ్చే పరిస్థితి ఉన్నది, పెన్షనర్లకు హెల్త్ కార్డులు ఇస్తే హెల్త్ కార్డు చల్లే పరిస్థితి లేదు ఈరోజు. కాబట్టి కేసీఆర్ గారు మీకు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు, అందరికీ తెలిసిపోయింది మా బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ముందుకొచ్చింది, ఇక అందరికీ భారతీయ జనతా పార్టీ వైపు ఒక నమ్మకము విశ్వాసం ఉన్నది. అక్కడ నరేంద్ర మోదీ, ఇక్కడ బండి సంజయ్ గారు, ఈరోజు మీకు నేను మనవి చేస్తున్నాను, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు, మరి మనకు తెలుసు హైదరాబాద్లో కూడా వచ్చి ఆయన ఏ రకంగా చెప్పడం జరిగిందో మనకు అందరూ తెలుసు. ఈ తెలంగాణ ప్రజలకు మేము అండదండగా ఉంటామని చెప్పేసి అన్ని విధాలుగా ఆదు